మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని పట్టణ ప్రగతిలో పనిచేసే కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీలోని పట్టణ ప్రగతి హరితహారం మొక్కల పెంపకం నర్సరీలో దాదాపు 15 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, మున్సిపల్ కమిషనర్ బడ్జెట్ లేదంటూ 2 నెలలు వేతనాలు చెల్లించకుండా విధుల నుంచి తొలగించారని విమర్శించారు. 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న మహిళా కార్మికులను కాదని కమిషనర్ ఇతరులను విధుల్లోకి తీసుకునే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి 15 మంది మహిళా కార్మికులను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకుని వేతనం అందించాలని కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ పట్టణ ప్రగతి హరితహారం నందు గత 5 సంవత్సరాలుగా కార్మికులు ఒక 15 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ 2024 సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపల్ బడ్జెట్ లేదు కాబట్టి మీరెవరు పనికి రావద్దని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో కార్మికులందరూ కూడా జనవరి నుంచి నేటి వరకు మమ్మల్ని పనుల్లో తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి మున్సిపల్ కమిషనరు చైర్మన్ వైస్ చైర్మన్ అందరి చుట్టూ తిరిగినా కూడా ఇలా ఫలితం లేకుండా పోయింది. ఎవరు కూడా కార్మికుల్ని పట్టించుకోవట్లేదు. అందుకే మరోసారి ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట మరోసారి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హరితహారం పేరుతోటి మొక్కల పెంపకం పేరుతోటి పార్కులన్నీ కూడా బాగుండాలని చెప్పి మొక్కలు పెంచాలని చెప్పి 200 కోట్లు ఖర్చు పెట్టి ఇలా మొక్కని పంపిణీ చేస్తూ ఉండి మొక్కలు పెంచుతూ ఉంటే మాత్రం ఆ మొక్కలను కాపాడేటువంటి కార్మికులు ఇలా రోడ్డున పడ్డ పరిస్థితుంది. ఈ మొక్కలను కాపాడడానికైనా ఇలా మానవాళికి చెట్లు అవసరం కాబట్టి మొక్కలు పెంచాలి కాబట్టి మరోసారి ప్రభుత్వం ఆలోచించాలి. జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఏదైతే తొలగించినటువంటి కార్మికుల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పి సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఫారెస్ట్లో ఫస్ట్ పనిచేస్తున్నామండి. పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీ నర్సరీలో చేర్పించారు. గత 5 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు జనవరి నుండి మమ్మల్ని పనులకు రావద్దు అనేసి తొలగించారు. మేము ఆఫీస్లో కొంటే ఎమ్మెల్యే పొంది ఎమ్మెల్యే సార్ దగ్గర, కౌన్సిలర్ దగ్గర, కమిషనర్ని అందరినీ కలిసినాం. కలెక్టర్ దగ్గర కూడా వచ్చినాము. అయినా కానీ మాకు ఏం న్యాయం జరగట్లేదు. అందుకే మళ్ళీ వచ్చామండి. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. మమ్మల్ని పనిలోకి తీసుకోవాలి ఖచ్చితంగా.